హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 192 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు నేను సరికొత్తగా ఒక పండును అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ప్రస్తుతానికైతే తాటి చెట్టు కింద కూర్చున్నాను అన్నాను. ఆ తాటి చెట్టు కింద కూర్చొని ఉంటే ఒక పండు అయితే వచ్చి పడింది ఫ్రెండ్స్ మన దగ్గరికి. ఆ పండు అనేది ఎలా ఉంటుంది, తింటే ఏ విధంగా ఉంటుంది కూడా చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ తాటి పండు. ఇది ఇది పొద్దున్నే ఫ్రెష్గా పడింది. నిన్న ఆల్రెడీ ఇక్కడ భోంచేసి పోయినాను, అప్పటికి ఈ పండు అయితే లేదు. కాబట్టి మళ్ళీ నేను పొద్దున్న వచ్చినాను కాబట్టి చేనికి ఈ పండు పడడం పడింది కాబట్టి అందుకే ఫ్రెష్గా పడిందని నేను భావిస్తున్నాను. ఈ ఫ్రెష్గా పడిన పండుని బాగా పండింది. అప్పుడు పూర్వకాలం పెద్దలు కూడా ఇట్లా తాటి పండ్లు అయితే తినేవాళ్ళు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఎంత స్పూన్ మాదిరి ఉన్నాయి. అదే ఇది నేతగునే టైంలో దీంతోటిగానే మనం తాటి ముంజలు తినడానికి కూడా యూజ్ చేస్తాము. ప్రజెంట్ అయితే ఇట్లా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు చీల్చాలా, కొంత దుమ్ము ఉంటుంది కాబట్టి మనం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత. ఇది మూడు పార్ట్లుగా ఉంటుంది, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. అది కూడా మీకు తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను. చాలా గట్టిగా అయితే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే తాటి పండు అంటే ఫస్ట్ ఇట్లాంటి బిజ్జని అయితే తీసేయాలి మనం. ఈ తాటి పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని చీల్చడానికి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. దీంట్లో దీన్ని అంతా నీట్గా తీసి ఇట్లా ఉంది ఫ్రెండ్స్. తీసిన తర్వాత దీన్ని కొంచెం అందరైతే ఈ పేస్ట్ అంతా కలెక్షన్ చేసి వాళ్ళు తాటితోటిగానే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇట్లా ప్లేస్ట్ అయితే వస్తుంటుంది మనం తింటుంటే, సూపర్ అవుతుంది. తీసి అట్లా తీసేయాలా, దీన్ని తీయడం బట్టి ఇట్లా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలచడం వల్ల మనకి ఇక్కడ గుజ్జు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మామిడి పండు తింటారు, యాపిల్ పండు తింటారు, కానీ తాటి పండు అయితే మీరు అంటే ఇంత కొంచెం ప్రీవియస్ డేస్లో ఎప్పుడైనా తినింటే మనకు ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మన సబ్స్క్రైబర్స్కి ఎంతమంది ఈ ఫ్రూట్ అంటే ఇష్టమో. చాలా మధురానుభూతిగా అయితే ఉంది, ఒకసారి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మ్యాక్సిమం తినడానికే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. తినకోకుండా యాక్సిడెంట్ చేస్తున్నాడు అనుకున్నారు. చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఒక స్పూన్ మాదిరి అయితే మన ఈ తీసుకున్నప్పుడు అయితే నోట్లోకి వచ్చేస్తున్నప్పుడు ఆ మధురం అనేది అలాగ వచ్చేస్తుంది. ఇది తినడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ సమీపంలో మీ చెట్ల దగ్గర, మీ పొలాల దగ్గర, మీ గట్ల దగ్గర ఎక్కడైనా ఉంటే ఒకసారి తినడానికి ట్రై చేయండి. మనం పల్లెటూరులో కాబట్టి క్లాస్ అండ్ మాస్, అప్పుడు పెద్దలు కూడా ఇట్లాంటి మనకు తెలియని ఎన్నెన్నో పనులు తినడం వల్ల కూడా వాళ్ళు చాలా బలంగా దృఢంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. అందుకే నేను వాళ్ళని కూడా కొంచెం ఫాలోఅప్ చేస్తుంటాను. ఇది ఒక పార్టే ఫ్రెండ్స్, ఇంకా మిగతా టూ పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, మూడు పార్ట్లు కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ నా కాలు మీద ఒక పార్ట్ అయితే పెట్టేస్తాను. గుండుగా ఉంటాయి కాబట్టి నిలబడవు.
సరేలే, ఇప్పుడు ఒక పార్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకా రెండు పార్ట్స్ ఉన్నాయి, దీనిలో రెండు పార్ట్స్ అయితే డివైడ్ చేస్తా. రెండు పార్ట్స్ దీంతో మూడు పార్ట్స్, ఇవి మొత్తం కూడా ఇట్లా ఒక ముంజం మాదిరి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కలిపితే ఒక రౌండ్ షేప్ లేక అయితే వచ్చేస్తుంది. ఇది మనం తిన్నాం కాబట్టి పైకి లేచింది, ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడు పార్ట్లలో ఒక పర్సన్ ఒక పార్ట్ ఎవరు కూడా తినలేరు, అంత మధురంగా ఉంటుంది ఇది. దీన్ని తిన్న తర్వాత కూడా మనం చెట్ల గట్ల మీద వేస్తే కూడా ఇవి మంచి తాటి చెట్లు అయితే వచ్చేస్తాయి. మనం సరిహద్దుల్లో కానీ ఇట్లా పొలాల బౌండరీస్లో కానీ వేసుకోవడానికి కూడా తాటి నుంజలు మనకు కరువు లేకుండా అయితే ఉంటాయి. కాబట్టి తాటి నుంజల సీడ్స్ ఎవరన్నా కావాలనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. మన దగ్గర అన్లిమిటెడ్ ట్రీస్ ఉన్నాయి, దానితో పాటు ఇట్లా తాటి ముంజల బిజ్జలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలంటే కూడా నేను సప్లై చేయగలుగుతాను. ఇది ఫ్రెండ్స్ మనం ఈ తాటి ముంజల తింటుంటే నాకు చిన్నప్పుడు చాలా హ్యాపీగా గుర్తొస్తుంది. ఇప్పుడన్నీ హైబ్రిడ్ పండ్లకి అలవాటైనా ఫ్రెండ్స్, అందువల్ల ఇలాంటి పండ్లను తినడానికి చాలామంది లైక్ చేయరు. కాబట్టి నా వీడియో ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా పీస్ ఉంటుంది, పీస్తో పాటు ఇది కూడా ఉంటుంది. ఈ పండ్లు ఎవరైతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇంకా కూడా తెలియదు, కాబట్టి ఈ జనరేషన్కి కాకుండా నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ కూడా తెలిసేలా ఉంటుందని నేను ఈ వీడియో అయితే పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టైమ్ ఈజ్ ఓవర్. నన్ను ఇది తినడానికి అయితే నేను మొగ్గు చూపుతున్నాను. మీతో వీడియో ఇంతటితో ఎండ్ చేసుకొని నేను తినడం కంటిన్యూ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మన కృష్ణ కేకే 192 యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ. బై, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. మరికొత్త ఏదన్నా ఫ్రూట్ కానీ ఈ విలేజ్ కల్చర్లో ఏమన్నా కొత్త కొత్తగా ఏమన్నా అనిపిస్తే మీతో నేను షేర్ చేసుకుంటూ ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా పనిచేస్తూ మీకోసం నేను, నా కోసం మీరు, మీకోసం నేను ఉంటానని. నేను డైరెక్ట్గా ఎవరిని మీట్ కాలేకపోతున్నా, ఇట్లా సోషల్ మీడియా ద్వారా నేను అందుబాటులో ఉండగలుగుతానన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ వేరే దేశాలకు కూడా ఫార్వర్డ్ అయ్యేటట్లు ఉండాలా, అట్లా అంత బాగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.